బాహుబలి 2 రిలీజ్ ఏప్రిల్ 28న ఫిక్స్ అయిపోవడంతో దానికి అటు ఇటు సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు జంకుతున్నారు. దానికి ముందుగా విడుదల చేస్తే అది వచ్చే టైంకి థియేటర్లలో నుంచి తీసేస్తారని, తర్వాత విడుదల చేస్తే కావలసినన్ని థియేటర్లు దొరకవని వర్రి అవుతున్నారు. అయితే మిస్టర్ మేకర్స్ మాత్రం ధైర్యం చేసి తమ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేయడానికి డిసైడ్ అయిపోయారు. అంటే బాహుబలికి సరిగ్గా 2 వారాల ముందు ఇది వస్తుందన్నమాట. కాస్త వీక్ టాక్ వచ్చినా బాహుబలి వచ్చేసరికి మిస్టర్ ని థియేటర్ల నుంచి తొలగించేస్తారు. సినిమా బాగుందన్నా కూడా బాహుబలి వచ్చిన తర్వాత ఇతర చిత్రాలపై ప్రేక్షకులకి అంతగా ఆసక్తి ఉండకపోవచ్చు. ఎలా చూసినా మిస్టర్ కి సరిగ్గా 2 వారాల టైం మాత్రం దొరుకుతుంది. ఈ టైంలో ఈ చిత్రం ఎంత క్యాష్ చేసుకుంటే అంత క్యాష్ చేసుకోవాలి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి మిశ్రమ స్పందన వచ్చింది. శ్రీను వైట్ల మాత్రం ఈ చిత్రంలో ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ బాగా ఉంటాయని అంటున్నాడు. తనకిది స్పెషల్ మూవీ అని కూడా చెబుతున్నాడు. ఇంతవరకు సక్సెస్ లేని వరుణ్ తేజ్ ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. కమర్షియల్ హీరోగా తన రేంజ్ ని ఈ చిత్రం పెంచుతుందని అతను కూడా ఆశిస్తున్నాడు.